హాయ్ అండి, అందుకే నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఒక కొత్త ట్రాలీ అనేది అమ్ముతున్నారన్నమాట. సెకండ్ హ్యాండ్లో కాకుండా కొత్త ట్రాలీ అమ్ముతున్నారు మన ఛానల్లో, ఓకేనా? సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే కాదనమాట, సెకండ్ హ్యాండ్ ట్రాలీ కూడా అయితే కాదని ఓనర్ అయితే చెప్తున్నారు. ఓనర్ అయితే తయారు చేసి అమ్ముతుంటారనమాట ట్రాలీలు అనేది. ఓనర్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 4-5 దాకా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారనమాట. సెకండ్ హ్యాండ్ ట్రాలీలు 2-3 ఉన్నాయని చెప్తున్నారు. కొత్త ట్రాలీలు కూడా అయితే ఉన్నాయన్నమాట, 2-3 దాకా అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్తున్నారు. ఎవరైనా కొత్త ట్రాలీ తీసుకోవాలనుకున్నా, సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకున్నా ఓనర్తో అయితే మాట్లాడండి. చాలా మంది, నేనైతే ఒక 10-15 మంది దాకా అయితే పంపించాను ట్రాలీలు కావాలనుకుంటే. ఓనర్ దగ్గర ఉన్న వెహికల్స్ అనేది పంపించాను, వాళ్ళైతే తెచ్చుకుంటామని కూడా అయితే చెప్తున్నారు. కొంతమంది అడ్వాన్స్ కూడా అయితే ఇచ్చామని అయితే చెప్తున్నారన్నమాట. ఎవరైనా వెహికల్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు కానీ, సెకండ్ హ్యాండ్లో ట్రాలీ తెచ్చుకోవాలనుకున్నా సరే ఓనర్తో మాట్లాడుకోండి. ఓనర్ దగ్గర కార్లు ఉన్నాయి, ట్రాలీలు ఉన్నాయి, ట్రాక్టర్లు కూడా అయితే ఉన్నాయన్నమాట. 3 రకాలు అయితే ఉన్నాయి. ఎవరైనా కార్లు కొనాలనుకున్నా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ట్రాలీలు కొనాలనుకున్నా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ఇంజిన్లు కొనాలనుకున్నా కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓనర్ దగ్గర అయితే ఉన్నాయన్నమాట, ఓకేనా? ఇది వచ్చేసి కొత్త ట్రాలీ అనమాట. కొత్త ట్రాలీ అయితే చెప్పడం జరిగింది. ఎవరైనా తెచ్చుకునే వాళ్ళు ఉంటే తెచ్చుకోండి. 2023 ఆగస్టులో తయారైతే చేసామని అయితే చెప్తున్నారన్నమాట. మీకు కావాలనుకున్నా కూడా కొత్త ట్రాలీ చేసి ఏమన్నా కూడా చేసి ఇవ్వడం అయితే జరుగుతుందని ఓనర్ అయితే చెప్తున్నారు. మీకు ఏ మోడల్లో కొనుక్కున్నా, ఎట్లా కావాలనుకున్నా కూడా ట్రాలీ కూడా అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం జరిగిందన్నమాట. మీరు ఎవరైనా సరే ట్రాలీ కొత్తది చేసేయాలనుకున్నా సరే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఓనర్ అనేది, ఓకేనా? 2023 ఈ యొక్క ట్రాలీ అనేది తయారైతే చేసామని అయితే చెప్తున్నారు. ఇది వచ్చేసి రే బటన్ టైర్స్, 40% దాకా అయితే ఉన్నాయన్నమాట. ప్రైజ్ వచ్చేసి 1,60,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 1,60,000 అనమాట ట్రాలీ యొక్క ప్రైజ్ వచ్చేసి. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే చెక్ చేసుకోండి, ఈ యొక్క ట్రాలీ తీసుకోవాలి. సెకండ్ కొత్తది కొనాలనుకున్న వాళ్ళు కానీ, సెకండ్ హ్యాండ్ అనుకున్నా కానీ ఓనర్తో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి 1,60,000 అయితే చెప్తున్నారు. ప్రైజ్ ఏమన్నా తగ్గిద్దా అంటే అది మీరు వెళ్ళి మాట్లాడుకోండి, కొద్దిగా ప్రైజ్ కూడా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ మంగళగిరి అనే సిటీలో అవుతుందన్నమాట. అంటే గుంటూరు నుంచి విజయవాడకి వెళ్ళే రోడ్లు అయితే ఉంటుందన్నమాట. మంగళగిరి అనే సిటీలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇదే వీడియోలో చెప్పాలనుకున్నది, ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కొనాలి సెకండ్ హ్యాండ్ అనుకున్నా కానీ, లేదా కొత్త ట్రాలీలు కొనాలనుకున్నా కానీ మన ఛానల్లో చెప్పి ఒక వీడియో చూసి వెళ్ళి చెక్ చేసుకోండి. చాలా మందికి అయితే అడుగుతున్నారన్నమాట ట్రాలీ ఉంటే చూడన్న, ప్రకాశం డిస్టిక్లో కానీ, గుంటూరు సైడ్ నుంచి కానీ, మంగళగిరిలో కానీ, ఇట్లా చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట. మన ఛానల్లో చెప్పి ఒక వీడియో చూసి వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా? ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీన్ ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్లో డైలీ ఫాలో అవుతుంటే మీకు మంచి మంచి వెహికల్స్ అనేది మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇది వీడియో చెప్పాలనుకున్నది. ఇంకా నెక్స్ట్ వీడియోలో